అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే S7 తెలుగు 7వ తరగతికి సంబంధించిన టోటల్ ఆన్సర్కి ఎగ్జామ్ 80 మార్కులకు ఉంటుంది. పార్ట్ ఏలో మూడు భాగం ఉంటే అవగాహన ప్రతిస్పందనలో మొదటిగా 1వలో ఒక రెండు గేయాలు ఇస్తారు. ఏదైనా ఒక గేయానికి భావం రాయాలా, ఉన్న క్వశ్చన్ నెంబర్ వేసి ఇట్లా భావం రాయాలా, ఒకదానికి రాస్తే 8 మార్కులు. తర్వాత 1వ మనకు తెలిసిన ఏదైనా పేరాగ్రాఫ్ ఇస్తారు, దానికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు. ఇట్లా ఓన్లీ క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ ఒకటి రాయాలా, 4 మార్క్స్. తర్వాత 1వలో మనకు ఏదైనా తెలియని ఒక పేరాగ్రాఫ్ ఇస్తారు, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తారు. ఇట్లా క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్స్ ఒకటి రాయాలా, ఇది కూడా అంతే 4 మార్క్స్. తర్వాత 1వలో మనకు తెలిసిన ఏదైనా లెసన్లోని గేమ్ ఇస్తారు, దానికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తే దాని ఆన్సర్స్ ఉన్నాయి క్వశ్చన్ నెంబర్స్ వేసి ఇట్లా రాయాలా, 4 మార్క్స్. తర్వాత నెక్స్ట్ మనకు తెలియని ఏదైనా ఒక గేమ్ పద్యం ఇస్తారు, దానికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తే దానికి ఆన్సర్స్ ఇట్లా క్వశ్చన్ నెంబర్ వేసి రాయాలా, దీనికి కూడా 4 మార్కులు. తర్వాత రోమన్ 2 వ్యక్తీకరణ సృజనాత్మకత, దీంట్లో 18, 19 రెండు క్వశ్చన్ నెంబర్ రెండు మార్కులవి ఖచ్చితంగా, అంటే రెండు రాయాల్సిందే, 4 మార్కులు. అక్షరం పాఠం కవి గురించి రాయాలి, రావినూతర ప్రేమ్ కిషోర్ గారి గురించి. తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చినారు, పక్షి కథను గురించి మర్రి చెట్టు ఏం చెప్పింది, ఇది రెండు కూడా రాయాల్సిందే. తర్వాత 2వ క్రింది వ్యాసరూప ప్రశ్నలకు పెద్ద ప్రశ్నలు ఇవి 20, 21, 22, 23. దీంట్లో 20లో రెండు ఇస్తారు, ఏదో ఒకటి రాయలాం. 21లో 2 ఇస్తారు, ఏదో ఒకటి రాయలాం. 23లో 2 ఇస్తారు, ఏదో ఒకటి రాయండి. ఇప్పుడు 20లో అక్షరం గేమ్ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి, ఇది వస్తే ఇది రాయండి. ఒకవేళ మీకు క్వశ్చన్ రాకపోతే ఏం రాస్తారంటే, లేదా అన్నమయ్య చెప్పిన శిశువుకి మీరు చూసిన శిశువు గల పోలికలను రాయండి, ఇది రాయాలా ఖచ్చితంగా, అంటే ఏదో ఒకటి రాయాల్సిందే. 20లో 1, 21లో 1, 22లో 1. ఇప్పుడు నాకు 20లోనే 2 వస్తే ఇవే రాస్తాను, 21లో రావు రాయంటే కుదరదు, ఖచ్చితంగా ఈ క్వశ్చన్ నెంబర్స్లో ఖచ్చితంగా ఒకటి రాయాల్సిందే. తర్వాత 21లో మాయా కమ్మలి కథసారాంశాన్ని సొంత మాటల్లో రాయండి, ఇది వస్తే ఇది రాయండి. ఒకవేళ మీకు ఇది రాకపోతే కనుక నెక్స్ట్ ఏం క్వశ్చన్ ఇచ్చినాడో చూద్దాం, చాయిస్. ఇదంతా కంటిన్యూషన్, మీరు అక్షరాలు స్క్రీన్ షాట్స్ తీసుకుంటే క్లియర్గా వస్తాయి, నెట్ క్వాలిటీ పెంచుకుంటే క్లియర్గా వస్తాయి నాన్న. లేదా మర్రి చెట్టు తనకు గ్రామానికి ఉన్న సంబంధాన్ని చెప్పిన విధానాన్ని మీ మాటల్లో రాయండి, ఇది రాయాల. అర్థమవుతుందా, ఏదో ఒకటి ఖచ్చితంగా రాయాల్సిందే రెండిట్లో చాయిస్లో, ఖచ్చితంగా 20, 21, 22, 23 దీనిలో ఒక్కొక్కటి రాయాలా. ఒకటే క్వశ్చన్ నెంబర్లో రెండు రాస్తా అంటే కుదరదు. తర్వాత 22లో ఏమిచ్చినాడు, శిర్వానోత్సవం జాతర గురించి రాయాలా, పైడి తల్లి అమ్మవారి గురించి. అర్థమవుతుందా, ఈ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. లేదా ఇది మీకు రాలేదు, మత సామరస్యానికి ప్రతీక రొట్టెల పండగ ఎందుకో రాయండి, ఇది రాయాలా. అర్థమవుతుందా, ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయాలి, ఇది కంటిన్యూషన్ ఆన్సర్. అర్థమవుతానమ్మా. తర్వాత నెక్స్ట్ అమ్మ గొప్పతనాన్ని తెలుపుతూ వ్యాసం రాయండి 23లో, ఇది వస్తే ఇది రాయండి. లేకపోతే కనుక ఏమిచ్చినారు చాయిస్ చూద్దాం. లేదా విద్యార్థులు మీరు మీ ఊహాశక్తితో ఒక కథ రాయండి, ఏదైనా ఒక కథ రాయాలి. అర్థమవుతుందా, అందరికీ ధన్యవాదాలు అమ్మ. ఇంకా మంచి అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా మంచి అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే కొంచెం ఆలస్యమైనా కానీ ఎట్లాగైనా అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.